హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దమ్ము బాలాజీ గారు. నమస్తే సార్. నమస్తే. సో హుజారాబాద్ నియోజకవర్గం నుంచి కౌశిక్ రెడ్డి తనను గనక గెలిపించకపోతే తను ఆత్మహత్య చేసుకుంటానని చెప్తున్నారు. అదే నియోజకవర్గంలో తనకు పోటీగా ఏటల రాజేంద్ర గారు ఉన్నారు. సో మరి ఈసీ ఎలక్షన్స్ కమిటీ ఎలా చూస్తుంది ఇతను చేసిన ఆ స్టేట్మెంట్? యా, నిన్న ఆయన లాస్ట్ డే ప్రచారంకి వచ్చినప్పుడు ఆయన, ఆయన కుటుంబం, భార్య, కూతురు, 12 ఏళ్ళ శ్రీనిక అంటారు ఆ అమ్మాయిని, ఆ అమ్మాయి కూడా స్పీచ్లు ఇస్తుంది నాన్నను గెలిపించమని. నాన్నను గెలిపిస్తే నేను 1,000 కోట్లు తీసుకొని వస్తానని ఆమె, ఆ అమ్మాయి హామీ ఇస్తుంది. 12 ఏళ్ళ అమ్మాయి, నాన్నను గెలిపిస్తే హుజూరాబాద్ అని హైదరాబాద్ చేస్తాను, 1,000 కోట్లు నేను తీసుకొస్తాను, నాది హామీ అని కూడా అమ్మాయి మాట్లాడింది. అంటే కుటుంబాన్ని కూడా ఆయన రంగంలోకి దించినట్టు కనబడుతుంది. నిన్న అందరూ షాక్ అయింది ఏంటంటే, ఆయన ఈ నన్ను సాదుకుంటారో చంపుకుంటారో మీదే బాధ్యత, మీరు కానీ గెలిపిస్తే 4వ తేదీ విజయయాత్ర ఉంటుంది, మీరు కానీ ఓడిస్తే నా శవయాత్ర ఉంటుంది, మీరు నా శవయాత్రకు వస్తారా విజయయాత్రకు వస్తారా మీరే నిర్ణయించుకోండి, నా కుటుంబం మొత్తం, మేము 3 చనిపోతాం, నా భార్య, నా కూతురు, నేను చనిపోతాం అని ఆయన సీరియస్గా చెప్పాడు. నిజానికి ఇది ఆయన మీద కేసు పెట్టాలని అందరూ అంటున్నారు. ఎందుకంటే ఆయన చనిపోతాడనేది ఒక విషయం, అయితే కూతురు భార్య చనిపోతామంటే అర్థమేమి? వాళ్ళని నేను చంపుతాడనే కదా అర్థం. అది కూడా అంటే నేను వాళ్ళిద్దరిని హత్య చేసి నేను ఆత్మహత్య చేసుకుంటాను అని చెప్పినట్టే కదా అర్థం అని ఆ యాంగిల్లోనే అంటున్నారు. ఎందుకంటే వాళ్ళు ఆత్మహత్య చేసుకునే విషయం వాళ్ళు చెప్పాలి, కానీ ఈయన చెప్పడం అంటే అర్థమేమి? 12 ఏళ్ళ అమ్మాయి ముందు అలాంటివి చెప్పడం కరెక్టా అనేది కూడా చాలామంది అంటున్నారు. రెండోది, ఇలాగ బ్లాక్మెయిల్ చేస్తే, గెలిస్తే రేపొద్దున ఆ ప్రజాప్రతినిధి మళ్ళీ కూడా జనాల్ని బ్లాక్మెయిల్ చేస్తూ తిరగడా? ఒకసారి నువ్వు బ్లాక్మెయిల్కి సరెండర్ అయితే దిస్ ఈజ్ కాల్డ్ నథింగ్ బట్ ఎమోషన్ బ్లాక్మెయిల్. సో ఒక ప్రజాప్రతినిధి ఏమడగాలి? నేను ఈ నియోజకవర్గంలో ఈ సమస్యలు ఉన్నాయి, గతంలో నేను ఇది చేశాను, నేను గెలిస్తే ఇది చేస్తానని చెప్పాలి, కానీ నేను నన్ను ఓడిస్తే నేను చచ్చిపోతానని చెప్తే అంటే దయతో వేయాలా ఈయనకి ఓట్లు, జాలిపడేయాలా? ఏం అర్థం కాలేదు. ఇది విచిత్రంగా ఉంది. ఒక ఇతను ఎమ్మెల్సీగా ఉన్నాడు, పైగా కౌశిక్ రెడ్డి మామూలు వ్యక్తి కాదు, అతను ఫస్ట్ క్లాస్ క్రికెటర్. 15 ఫస్ట్ క్లాస్ క్రికెట్ మ్యాచెస్ 2004 నుంచి 2007 వరకు హైదరాబాద్ తరపున ఆడిన వ్యక్తి. ఓకే. ఈయన రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్గా ఉన్నాడు, అట్లాగే రైట్ హ్యాండ్ ఫాస్ట్ మీడియం బౌలర్గా కూడా పనిచేస్తాడు అనమాట. సో అటువంటి క్రికెట్లో ఫస్ట్ క్లాస్ బ్యాట్స్మెన్గా ఉండి ఫస్ట్ క్లాస్ మ్యాచెస్ ఆడిన వ్యక్తి, ఎమ్మెల్సీగా ఉండి ఆల్రెడీ ఎమ్మెల్యేగా ఓడిపోయిన వ్యక్తి, మామూలుగా ఎలక్షన్లో గెలిపోవటంలో అనేది ఎవరికైనా సహజమే. నువ్వు ప్రజల తరపున నిలబడి పోరాడాలి, అది వదిలేసి నన్ను గెలిపించకపోతే నేను చచ్చిపోతాను అని మాట్లాడడం అనేది చాలా విడ్డూరంగా ఉంది. ఇప్పుడు ఈసీ దీని మీద ఎటువంటి చర్య తీసుకోబోతుంది అనేది అందరూ చూస్తున్నారు. ఈసీ కూడా దీని గురించి ఆలోచిస్తున్నట్టు తెలిసింది. ఎందుకంటే ఈసీ యాక్టివ్గా ఉంది తెలంగాణలో. సో ఈసీ కూడా ఈయన మీద కేసు నమోదు చేసే అవకాశం కనబడుతుంది. ఇక రెండోది, జగిత్యాల బీజేపీ క్యాండిడేటు, ఎమ్మెల్యే క్యాండిడేటు భోగ శ్రావణి, ఆవిడ కూడా సేమ్ సిమిలర్గానే బెదిరించింది. నేను మీ ఆడబడుచు వచ్చాను, మీకు మీకు మీరు నాకు నా ఒళ్ళో ఒడిబియ్యం వేసి నన్ను ఆశీర్వదించండి, ఏదైనా అయితే బతికే పరిస్థితి లేదు నేను, ఇలాగే ఆమె కూడా నిన్న క్యాంపెయిన్ చేస్తుంది. అంటే ఈ ఎమోషనల్ బ్లాక్ మెయిల్ ఏంటి అంటే, తెలంగాణ ప్రజల్లో కొంత సెంటిమెంట్లు ఉంటాయి కాబట్టి దాన్ని క్యాష్ చేసుకుందామని వీళ్ళు చూస్తున్నారా? ఎందుకంటే ఇక్కడ కొద్దిగా సెంటిమెంట్లకు వాల్యూ ఇస్తారు, అందువల్ల దీన్ని ఈ ప్రజల ఈ మనస్తత్వాన్ని ఉపయోగించుకొని బ్లాక్మెయిల్ చేసి గెలుద్దామన్న ఆలోచనలో ఉన్నట్టుకున్నారు. అంటే డెస్పరేషన్ కనబడుతుంది. ఇతను గతంలో కూడా హుజూరాబాద్ నుంచి ఓడిపోయాడు, తర్వాత నామినేటెడ్గా ఎమ్మెల్సీగా ఇతన్ని ప్రకటించినప్పుడు గవర్నరు ఆమె తమిళిసై ఆమె ఇవ్వలేదు, పర్మిషన్ ఇవ్వలేదు, దీనికి ఆమోదం తెలపలేదు. దాంతో అప్పుడు కూడా ఈయన గవర్నర్ మీద కూడా ఒక దుర్భాషలాడాడని ఇతని మీద జాతీయ మహిళా కమిషన్ కూడా కేసు పెట్టమని చెప్పింది. సో గతంలో కూడా ఈయన వివాదాలు ఉన్నాయి. ఒక ముదిరాజుకి సంబంధించిన వీడియో జర్నలిస్ట్ కూడా నీ అబ్బా లేపేస్తాను, నువ్వు ఏమనుకుంటున్నావని మాట్లాడిన సందర్భం ఉంది. సో గతంలో కూడా ఈయనకి ఇలాంటి రకరకాల కేసులు ఉంది. ఇప్పుడేమో మీ దయ మీ దండం
నన్ను సాదుకుంటారా చంపుకుంటారా మీ ఇష్టం అని చెప్పి నిన్నంత ప్రచారం చేస్తున్నాడు. ఇప్పుడు ఈయన మీద కేసు పెట్టే అవకాశం కనబడుతుంది ఈసీ. ఎందుకంటే ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఇలాంటి వాళ్ళ వల్ల ఏమవుతుందంటే జనంలో కూడా కన్ఫ్యూజన్ వస్తుంది. మనం ఓటేయకపోతే చచ్చిపోతాడేమో అన్న ఒక భయం వాళ్ళలో ఏర్పడింది అనుకో, గిల్టు. సో అప్పుడు అది ప్రజాస్వామ్యబద్ధం కాదు కదా. ఎమోషన్ నువ్వు చెప్పాల్సింది ఏంది, నేను గెలిస్తే ఏం చేయబోతున్నానో నువ్వు నియోజకవర్గ ప్రజలకు చెప్పాలా. సో ఆయనలో ఒక డిస్పిరేషన్ కనబడుతుంది. ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు కూడా తర్వాత ఆయనకి ఎమ్మెల్యే కోటలో ఎమ్మెల్సీకి ఇచ్చారు. నామినేట్ కానప్పుడు ఏకగ్రీవంగా ఆయన్ని గెలిపించారు. అప్పుడు కూడా నాకు ఎమ్మెల్సీ ఇంట్రెస్ట్ లేదు, ఎమ్మెల్యే కావాలని అప్పుడు మాట్లాడాడు. అలాంటప్పుడు ఎమ్మెల్సీగా వేరే వాళ్ళకి ఇచ్చి ఉండొచ్చు కదా, ఇంట్రెస్ట్ లేకుండా ఇతన్ని ఎందుకు పెట్టారనేది కూడా ఒక విమర్శ వస్తుందన్నమాట. సో ఈయన మొదటి నుంచి కూడా కొంత కాంట్రోవర్షియల్ ఫిగరే. 2000 ఇప్పుడు ఎమ్మెల్యేగా ఓడిపోయారు అంటున్నారు కదా. అవును. అంటే ఇతనికి ఆపోజిట్లో గెలిచిన వ్యక్తి ఎవరు? అదే ఈటల. ఓకే, రైట్. సో ఈయన తర్వాత బీఆర్ఎస్లో చేరాడు. ఈయన ఫస్ట్లో కాంగ్రెస్లోనే ఉన్నాడు. ఇతను బీఆర్ఎస్లో 2021లో చేరాడు. సో చేరినప్పటి నుంచి వీళ్ళు కేసీఆర్ వీళ్ళు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అతను. నా బిడ్డ అంటాడు అని కేసీఆర్ కూడా అన్నాడు గతంలో. సో ఇవన్నీ ఇలా ఇప్పుడు ఇది వైరల్ అవుతుంది. అంటే ప్రజల్ని ఓటర్స్ని బ్లాక్మెయిల్ చేయడం ఏంటి, ఈయన చేశాడు అటు బీజేపీ ఆమె శ్రావణి జగిత్యాల ఆమె కూడా ఇదే సేమ్ సిమిలర్ లాంగ్వేజ్. ఆమె కూడా ఒడిబియ్యం వేసి నన్ను ఆశీర్వదించండి లేదంటే బతికే పరిస్థితి లేదని ఆమె కూడా ఇచ్చేస్తుంది. అంటే ఏమైంది వీళ్ళకి, ఇలాగ బెదిరింపు లేనిది, బ్లాక్మెయిల్ లేనిది అనేది ఇప్పుడు అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. మరి ఈసీ చర్య తీసుకుంటుందా లేదా అనేది ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు చర్య తీసుకోకపోతే రాంగ్ సిగ్నల్ వెళ్తుంది. రేపు పొద్దున ప్రతి ఒక్కరు కూడా ఎలక్షన్లో వచ్చి బ్లాక్మెయిల్ చేయడం మొదలు పెడతాడు జనాన్ని. నిజానికి జనం కదా బ్లాక్మెయిల్ చేయాలి వాళ్ళని. మీరు మాకు మంచి పనులు చేయకపోతే మీకు ఓటేయమనేది వీళ్ళు బెదిరించాలి జనం. ఎందుకంటే వాళ్ళు సేవ చేస్తామని కదా బయలుదేరారు. సేవ చేస్తామని బయలుదేరినప్పుడు నువ్వు మాకు బాగా చేస్తావా లేదా అనేది జనం నమ్మితే ఓట్లు వేస్తారు లేకపోతే లేదు. కానీ ఇక్కడ ఇప్పుడు ఏమైపోయిందంటే ఎలక్షన్లలో ఒకటి డబ్బులు విపరీతంగా ఇవ్వడం, రెండు కులంని మతాన్ని విపరీతంగా ఎక్స్ప్లాయిట్ చేయడం, మూడోది ఏంటంటే ఇటువంటి ఒక ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయడం. ఇది ప్రధానంగా మనకు కనబడుతుంది. సో ఇప్పుడు ఈ కౌశిక్ రెడ్డి కూడా అదే బాటలో ఉన్నాడు. కనీసం ఆయన పిల్ల పాప ఉంది, 12 ఏళ్ళ పాప. ఈ పాప ఉంది ఇలా సామూహిక ఆత్మహత్య చేసుకుంటా ఉంటే ఎలా ఉంటుంది అనేది కూడా చూడట్లేదు. పైగా భార్యని బిడ్డను కూడా చంపేస్తాననే కదా అతను అంటున్నాడు ఇండైరెక్ట్గా. మేము ముగ్గురం కలిసి ఆత్మహత్య అంటే అర్థమే. ఈ బ్లాక్, ఈ కుటుంబ బ్లాక్మెయిల్ అనేది మరి ఎట్లా పనిచేస్తుంది అనేది చూడాలి మరి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.